అనపత్తి నియోజకవర్గం బలభద్రపురం గ్రామంలో రాజకీయ పరిణామాలు పూర్తిగా మారుతున్నాయి. యువత డాక్టర్ సత్యసూర్యారెడ్డి వెంట ఉంటామని, జగన్ నాయకత్వం బలపరుస్తామని బిక్కవోల మండలం బలభద్రపురం గ్రామంలో అధికార పార్టీకి చెందిన తెలుగు యువత అధ్యక్షునిగా ఇంతవరకు కొనసాగుతున్న కర్రీ దుర్గారెడ్డి ఆధ్వర్యంలో గ్రామంలో యువత 50 మంది అధికార పార్టీ నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చేరారు. గ్రామ సీనియర్ నాయకుడు నల్లమిల్లి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి స్థానిక వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి అనంతరం అనపత్తి వరకు ర్యాలీగా వెళ్లారు. అనపత్తి వైఎస్ఆర్ పార్టీ కోఆర్డినేటర్ డాక్టర్ సత్యసూర్యారెడ్డి వీరికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో సభ్యుల కృష్ణారెడ్డి, నల్లమిల్లి వెంకటరెడ్డి, మల్లిడి ఆదినారెడ్డి, వెలగల లక్ష్మీనారెడ్డి, చీరాల వీరరాఘవరెడ్డి, వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు పాల్గొన్నారు. అనపత్తి నియోజకవర్గం బిక్కవోల మండలం బలభద్రపురం గ్రామానికి చెందిన శ్రీ దుర్గారెడ్డి మరియు వారి మిత్ర బృందం, గతంలో తెలుగుదేశానికి ముఖ్య కార్యకర్తలుగా పనిచేసిన సుమారు 50 మంది ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ముందుకు వచ్చినందుకు వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. అంతేకాకుండా వారు ఈరోజు పార్టీలో చేరడానికి ముఖ్య కారణం రాబోయే ఎలక్షన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడం, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి పూర్తి మద్దతు తెలియజేయడానికి ఈ యువకులందరూ కూడా ముందుకొచ్చారు. దీంతో యువకులందరూ కూడా, గ్రామంలోని ముఖ్యమైన యువకులందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. రానున్న ఎలక్షన్లో మీరందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి మీరందరూ కూడా చిత్తశుద్ధిగా పనిచేస్తారు. దానికి నిదర్శనమే ఈ రోజున ఈ కార్యక్రమం ఏర్పాటైన ఈ యువకులందరూ కూడా చూస్తుంటేనే తెలుస్తుంది.